స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో ఫిషింగ్ ఆర్డర్పై మంత్రి సీదిరి అప్పలరాజు సమీక్ష సమావేశం. చంద్రగిరి అభివృద్ధిని అఖిల పక్షం పేరుతో అడ్డుకోవడం సమంజసం కాదు. వైసీపీ పార్టీ నాయకులు మండిపడ్డారు. రాణిబారిపై చర్యలు తీసుకొని సోకస్ నోటీస్ పంపిస్తామన్నారు. అనంతరం పెంకే శ్రీలక్ష్మి యాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ కర్ప మండలంలో అనేక వృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 31 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. మండల అధికారులు తహసీల్దార్ కె శ్రీనివాసరావు, అగ్రికల్చర్ ఏఓ గాయత్రీదేవి, హౌసింగ్ ఏఈ సోమిరెడ్డి తదితర అధికారులు ప్రభుత్వం అందిస్తున్న ఇల్లు నిర్మాణం, రైతు భరోసా, విద్య, వైద్యం వంటి పలు అంశాలపై ప్రసంగించారు. ఎక్సైజ్ అధికారిపై ప్రెసిడెంట్లు నాగిరెడ్డి యశ్బాబు, వాసంశెట్టి శ్రీనుబాబు, వాసంశెట్టి వెంకటరమణ, సాది ఆశాజ్యోతి పలు గ్రామాల్లో నాటుసారా కాస్తున్నారని, వాళ్ళని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలని సమీక్ష నిర్వహించే కార్యక్రమం ఉంది కాబట్టి ఏమైనా వాళ్ళ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల మీద మాట్లాడాలనుకున్న వాళ్ళందరూ మాట్లాడచ్చు. అలాగే చాలా ఎక్కువగా గ్రాంట్స్ ఇచ్చి ఉన్నారో, ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పనుల మీద శాంక్షన్ చేసి ఉన్నారో, ఆ పనులన్నీ ప్రారంభించి వరదగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన కన్నబాబు గారికి, మన ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు కన్నబాబు గారికి మనందరం కూడా ఒక పెద్ద గిఫ్ట్ ఒకటి ఇచ్చారు. ఈ మండలానికి నిన్ననే క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 31 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. వారిని ఈ సభా ముఖ్యంగా అందరినీ కూడా అభినందించవలసిందిగా కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కొసాల కన్నబాబు గారు కృషి ఫలితంగా సొమ్ము లబ్ధిదారులకు వచ్చి నెల ఇవ్వడం జరుగుతుంది. మరియు స్కూల్ పిల్లల తల్లుల ఖాతాలో అమ్మఒడి పథకం మన కన్నబాబు 7,285,000 తల్లుల ఖాతాలో మన గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన గౌరవ శాసనసభ్యుల వారు పిల్లలకు ఎటువంటి ఆటంకం రాకుండా ఇంతేందుకు వారి తల్లిదండ్రుల ఖాతాలకు జమ చేస్తున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల తరహాలో అభివృద్ధి కావాలంటే రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే అన్నారు. అనంతపురం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత కాంగ్రెస్ పాలన వైసీపీ ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ చెప్పుకుంటున్న నవరత్నాల్లో పథకాలకు కేంద్రం నుంచి ఇస్తున్నవే ఎక్కువగా ఉన్నాయన్నారు. పీఎం కిసాన్ యోజన పథకం ఇందులో ఒకటన్నారు. కానీ ఇవన్నీ తాను ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి ఎక్కువైందని, ఇక్కడున్న పోలీసులకు కూడా వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి పాలన అవినీతి అన్నది కనిపించకుండా చేశారని, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆయన వైపు చూస్తున్నాయన్నారు. ప్రధానమంత్రి జీ నే బతాయే హమ్ బోర్డర్ కో రక్షా కరేంగే, బోర్డర్ కో సేఫ్ కరేంగే, బోర్డర్ కో ఫెన్సింగ్ డాలేంగే, ఐసా బాత్ బతాయే కే వో దిన్ యూపీఏ సర్కార్ మే వో వికాస్ కో బోల్ గయే, హర్ డిపార్ట్మెంట్ మే కరప్షన్, కోయి వికాస్ కా ప్రోగ్రామ్ హై, ఆప్ మే ఆప్ సే పూచ్తీ హూ. ನಾನು ನಿಮಗೆ ಕೇಳಕ್ಕೆ ಇಚ್ಛೆ ಪಡ್ತೀನಿ. ಐ ಆಮ್ ಆಸ್ಕಿಂಗ್ ಯು, ಐ ಆಮ್ ರಿಕ್ವೆಸ್ಟಿಂಗ್ ಯು. 10 ಸಾಲ ಮನಮೋಹನ್ ಸಿಂಗ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕಾಲಖಂಡ ಏಕ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕಾ ಯಾದ ಕೀಜಿಯೇ ಆಪ್ ಬತಾಯೇ ಮುಜೆ.
मनमोहन सिंह 10 साल तेना का है यूपीए सरकार में एक विकास का प्रोग्राम का याद करके मुझे बताइए। आप इतना लोग हैं, मीडिया है, बहने हैं, भाई है, मंच पे सभी है, बताइए ना। पूरा विश्व में मोदी जी को गौरव मिल रहा है, पूरे विश्व में रेड कार्पेट स्वागत मिल रहे हैं मोदी जी को, पूरे विश्व में सब कंट्रीज वो सुनना चाहते हैं मोदी जी क्या बोल रहे हैं, क्या बोलेंगे। अभी यूक्रेन रशिया का युद्ध हुआ, पूरे विश्व में मैं बता रही हूँ, गर्व से बता रही हूँ, पूरे विश्व में एक ही दिन रशिया एंड यूक्रेन का प्रधानी को दोनों का बात करने वाले ये पूरा विश्व में कोई नहीं है, हमारा प्रधानमंत्री है। తిరుపతి జిల్లా చంద్రగిరి బారుల ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ ను వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయం కేటాయింపుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా ఈ ధర్నాకు అఖిలపక్ష పార్టీలు జనసేన సిపిఐ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కోట్లు విలువ చేసే చంద్రగిరి నడిబొడ్డున ఉన్న 3 ఎకరాల 72 సెంట్ల పోలీస్ క్వార్టర్స్ ను ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలి కానీ వైసీపీ కార్యాలయానికి కేటాయించడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాల ఎదురుగా పార్టీ కార్యాలయం నిర్మించడం ఎన్నికల సమయంలో అనేక అనర్థాలకు దారితీస్తుందని, ఇలాంటి దుర్మార్గపు ఆలోచనను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, దేవర మనోహర్, కుమార్ స్వామి రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, గౌస్ బాషా, గంగపల్లె భాస్కర్, సత్కురు ధనంజయ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. చంద్రగిరి నియోజకవర్గంలో జీవో నెంబర్ 367లో సర్వే నెంబర్ 95 96 97లో ఉన్నటువంటి 2 ఎకరాల 92 సెంట్లని కలెక్టర్ గారు 340 జీవోని ఉల్లంఘిస్తూ జీవో నెంబర్ 340ని ఉల్లంఘిస్తూ 367 జీవోని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ యొక్క 367 జీవోని వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా ఈ యొక్క మీకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ల్యాండ్ మాఫియా, బ్రాండ్ మాఫియా, శాండ్ మాఫియా చేసుకోవడానికి సామాన్య ప్రజలను భయపెడుతూ మీకు రక్షణ కల్పిస్తున్నటువంటి పోలీస్ భూములకు రక్షణ లేకున్నా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో భూ కబ్జాలకి దాదాపు 70-75 కోట్ల విలువ చేసే ప్రజాధనాన్ని జిల్లా కార్యాలయానికి ఉంచమని చెప్పి కలెక్టర్ గారు జీవో రెఫర్ చేయడం అనేది, ఈ జీవోను రద్దు చేయాలని, అదేవిధంగా జీవోను రద్దు చేయని పక్షంలో మేమందరం కూడా ఉద్యమించి ప్రజల మద్దతుతో ప్రజల కోసం ఇది ప్రజా ప్రయోజనాల కోసమన్నా చేయండి మీరు ఇక్కడ, లేదంటే పోలీస్ క్వార్టర్స్ చాలా రోజుల ప్రాంతం నుంచి పోలీసులు నివాసం ఉండి అక్కడి నుంచి విధులు నిర్వహిస్తూ ఉండి అది శిథిలావస్థకు చేరుకున్న తర్వాత దాన్ని కూల్చివేసి 2017లో ఒక ఎస్పీ గురగాడుగానే దానికి ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు మీరు దాన్ని వచ్చి మీరు జీవోలు తెచ్చి ఆక్రమించింది కాకుండా నిజంగా మీరు జీవో కరెక్ట్గా వ్యాలిడ్గా ఉంటే మీరు, నేను కొన్ని మీడియాలో కూడా కొన్ని ఫోటోస్ చూడడం జరిగింది, కొన్ని మీరు ఏదో భూమి పూజ చేశారంట, మీరు అంత ఎందుకు దొంగతనంగా భూమి పూజ చేయడం, మీరు నిజంగా అఫీషియల్గా తెచ్చుకోంటే అంత దొంగతనంగా మీరు భూమి పూజ చేసి వాటిని తీసుకోవాల్సిన అవసరం లేదు కూడా అని కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు మేము అధికారులకు ఇస్తున్నాం మంగళంలో అంటున్నారు, మంగళం కూడా తిరుపతి జిల్లానే కదా, తిరుపతికి ఇంకా కూటమెత్తు దూరంలోనే కదా ఉంది, అదే స్థలాన్ని మీరు ఎందుకు తీసుకోకూడదు, ఈ పోలీస్ అధికారుల స్థలమే మీకు ఎందుకు కావాల్సి ఉంది ఒకసారి ఆలోచించాలి. ఇదంతా కాకుండా కాలేజీలో సుమారు 10 నుంచి 15 బూతులు వస్తాయి, ఆ బూతులు ఎదురుగా జిల్లా పార్టీ కార్యాలయం ఉంటే రేపు ఏ విధంగా ఘర్ష వాతావరణం వస్తుందో ఒకసారి ఆలోచించాలి. స్థానిక ఎన్నికలు ఉండొచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉండొచ్చు, స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ ఉండొచ్చు, దేనికైనా ఏ రోజు ఏ విధంగా ప్రభావితం అవుతుందో ఒకసారి ఆలోచించాలి. మీరు ముఖ్యంగా ఇది ఒకసారి ఆలోచించి దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలని కూడా ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి కానీ, ఈ యొక్క జీవోని ప్రపోజ్ చేసినటువంటి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారికి కానీ అధికారులకు కూడా మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏదైనా పోలీస్ అధికారులపైన పోలీస్ దీనిపైన మాట్లాడిన వెంటనే ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి విరుచుపడిపోయేటువంటి పోలీస్ అధికారుల సంఘం ఈరోజు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ నోరు తెరవట్లా, ఒకసారి మీ మనస్సాక్షి మీకు ఏమైనా భయం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం కోసం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కృషి చేశారని, అయితే ప్రతిపక్షాలు అఖిలపక్షం పేరుతో అన్ని పార్టీలను కలిపి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. పార్టీ కార్యాలయం ఏర్పాటైతే తరచూ మంత్రులు జిల్లా నాయకులు వస్తుంటారని, దీంతో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు 2016లో ఇచ్చిన జీవో ఆధారంగా పార్టీ కార్యాలయం కోసం ఎమ్మెల్యే దరఖాస్తు చేయడం జరిగిందన్నారు. టీడీపీ కార్యాలయాలు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాయా లేవా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చిత్తశుద్ధితో అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ యుగంధర్ రెడ్డి, సర్పంచ్ రూపా రామ్మూర్తి, పట్టణ డివిజన్ అధ్యక్షులు కుప్రెడ్డి భాస్కర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పసల నాగరాజు, టౌన్ పార్టీ అధ్యక్షుడు పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీటీసీలు బుల్లెట్ చంద్రమౌళి రెడ్డి, రాజయ్య, వెంకటరత్నం, నాయకులు నర్ల నజరత్ తదితరులు పాల్గొన్నారు. మన చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా పార్టీ ఆఫీస్ భూమిపైన మన తెలుగుదేశం నాయకులు అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి ఈ పొద్దు ధర్నా చేయడం జరిగింది. మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం, అభివృద్ధిని దయచేసి అడ్డుకోవద్దండి. రెండు చేతులు జోడించి మీ అందరికీ నమస్కరిస్తున్నాం. ఇక్కడ ఏ ఒక వ్యక్తి పేరుతో ఎక్కడ కానీ రిజిస్టర్ కానీ అగ్రిమెంట్ జరగలేదు. దయచేసి దీన్ని మీరు మాట్లాడితే చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు భూ కబ్జాలు చేస్తున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూ కబ్జాలు చేస్తున్నారని తెలియజేస్తున్నారు. 2016లో 370 జీవోని అప్పటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉండాలా, ఏ పార్టీ అయినా పర్వాలేదు, ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు అనేసి ఆ జీవోని తేవడం కూడా జరిగింది. ఆ జీవో ప్రకారమే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్ కట్టాలనే ఉద్దేశంతో మన తిరుపతి జిల్లా కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు చంద్రగిరి శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి చంద్రగిరికి ఒక చరిత్ర ఉంది. అటువంటి చరిత్ర కలిగిన చంద్రగిరిలో మా ప్రియతమ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రభుత్వ స్థలంలో పార్టీ ఆఫీసు కట్టుకోవడానికి ముందుకొచ్చారు. ఆ స్థలం బదులు ఇంకా విలువైనటువంటి స్థలం తిరుపతిలో పోలీసు వాళ్లకు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ స్థలం చూసి సంతోషించడం కూడా జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మన నాయకులు బాలాజీ జిల్లా తిరుపతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆఫీస్ కట్టాలని చెప్పారు. బట్ అదే మన తెలుగుదేశం నాయకులు మంగళగిరిలో కట్టారే కానీ పార్టీ ఆఫీసులు విజయవాడలో కట్టలేదు. చంద్రగిరిలో పార్టీ ఆఫీస్ వస్తే మంత్రులు కానివ్వండి, జడ్పీ చైర్మన్లు కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన అనేకమైనటువంటి ముఖ్య నాయకులు కూడా చంద్రగిరికి రావడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల వ్యాపారం కానీ అనేక రకమైనటువంటి అభివృద్ధి పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకుని మన మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవో ప్రకారమే మనం ఈరోజు పార్టీ ఆఫీసు కట్టుకోవడానికి ఇక్కడ పునాది వేయాలనుకోవడం కాబట్టి అది సమంజసమేనని మేమందరం కూడా తెలియజేస్తున్నాం. గత 2 ఏళ్లుగా కరోనా మహమ్మారి వల్ల మత్స్యకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గణకల రాజేష్ కోరారు. వన్ టౌన్ ఫిషింగ్ హార్బర్లో శ్రీ గంగాదేవి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. మత్స్యకారులంతా కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున హాజరై గంగమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ 2 నెలల చేపల వేట నిషేధం అనంతరం మత్స్యకారులు వారి వారి బోట్లలో చేపల వేటకు బయలుదేరుతున్నారని చెప్పారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను చల్లగా చూడాలని, మత్స్య సంపదతో క్షేమంగా తిరిగి రావాలని గంగమ్మ తల్లిని వేడుకున్నారు. మత్స్యకారులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, సమస్యను పరిష్కరించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బోట్లు ఇక్కడ వేటకి వెళ్ళడం జరుగుతుంది, కాకపోతే చల్లగా గంగమ్మ తల్లి చూడాలని, మరి తల్లి బిడ్డలు అందరూ మానవీయత ప్రకారంగా మేము మత్స్యకారులు చాలా విధంగా వెనకబడి ఉన్నాము. ఎందుకంటే ఆ తల్లి ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయి, మనస్ఫూర్తిగా ఆ తల్లి బాగా చూస్తుందని మనస్ఫూర్తిగా తల్లి దండం పెట్టుకొని తల్లి పిల్లలతో బోటు వండరు బతికే ప్రతి ఒక్కరము ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి 700 మంది బోటు వండర్లు కూడా ఒక సంఘాన్ని కట్టుబడి ఆ తల్లి చల్లగా చూస్తే ఆ గంగమ్మడిలోకి వెళ్ళి ఫిషింగ్ చక్కగా చూసి మాకు వస్తుందని మాకు ఫస్ట్ నుంచి కూడా గంగమ్మడిలోకి వెళ్ళి మాకు ఎవరు తోడు ఉండదు,
గణరాణ తెరల పైకి వెళ్ళి ఆ తల్లి మాకు తోడుంటది గంగమ్మ కాబట్టి ఆ గంగమ్మకు పండగ ఘనంగా చేసి ఆ శాతరులు మాకు ఆ గంగమ్మను నమ్మకం పెట్టుకొని వెళ్ళిపోయి ఈరోజు మా బిడ్డలు భార్య బిడ్డలు ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ వన్ భార్య ఆధారపడి జీవించారు అందరం కూడా మేము ఈ పండగ ఎంత గ్రాండ్గా మేము చేసుకుంటాం మాకు ఏరే దిక్కు లేదు ఆ తల్లి తప్ప అందుకే ఇంత గ్రాండ్గా చేసుకుంటున్నాం మాకు ఇంత ధీరిగా వచ్చినందుకు మీ మీడియా వారికి మాకు ఆ తల్లి మమ్మల్ని సెలవు ఇచ్చినందుకు ప్రభుత్వం కూడా మమ్మల్ని ఈసారి సరిగ్గా ఇంకా ఆదుకోవాలని ఎందుకంటే ఈ సంవత్సరం గంగమ్మ తల్లి భారమేసి వెళ్తున్నాం ఒక 5 నుంచి 10 లక్షల వరకు అప్పులు చేసి ఓటు పెట్టుబడి పెట్టి వెళ్తున్నాం ఈ సంవత్సరం కూడా ఆ తల్లికి చల్లగా చూస్తామని మరి కేంద్ర సంవత్సరం కరోనా వల్ల చాలా ఇబ్బందులు గురైపోతున్నాం కరోనా వల్ల సరైన ఫిషింగ్ లేక ఎందుకంటే సరైన బోటు వందలు 700 బోట్లు ఒక 500 బోట్లు మాత్రమే వెళ్ళ ఇంకా 200-300 బోట్లు చెట్టుకే పరిమితం ఎందుకంటే డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడి బోటు వండరు అనే వాడికి కనీసం బోటు వస్తాదా రాదని ఆలోచన అలాడలేదు మాకు దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీ వర్గాలకు జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ తెలిపారు విశాఖ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా డబ్బీరు కుమార్ స్వామి నియమితులయ్యారు ఈ సందర్భంగా బీజేపీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 56% పైగా ఉన్న సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా అభివృద్ధి జరగడం లేదన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా బీసీ అట్రాసిటీ చట్టం కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని హైకోర్టు సుప్రీం కోర్టులో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు డబ్బీర్ కుమార్ స్వామి మాట్లాడుతూ తనకు ఇంతటి బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు విశాఖ జిల్లాలో బీసీలకు న్యాయం జరిగేలా తన వంతు పూర్తి చేస్తానన్నారు అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వెళ్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో స్టేట్ మహిళా విభాగం ప్రెసిడెంట్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎలగాల నూకానమ్మ తదితరులు పాల్గొన్నారు కాబట్టి దాన్ని తొలగించాలి ఎందుకంటే బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం కోసం ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా విశాఖ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా దబ్బీర్ కుమారస్వామి గారిని ప్రకటించడం జరిగింది అదేవిధంగా విశాఖ జిల్లా నూతన వర్కింగ్ ప్రెసిడెంట్గా పీతాని ప్రసాద్ గారు వారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించడం జరిగింది అలాగే జిల్లా గౌరవ అధ్యక్షులుగా శివకుమార్ గారిని ప్రకటించడం జరిగింది చెప్పేసి తెలియజేస్తున్నాం బీసీల యొక్క సమావేశాలను ఏర్పాటు చేసి వాళ్ళ చైతన్యపరిచి రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ఈ వర్గాలు ముందుకెళ్ళడానికి ఈ నూతన కమిటీ భాగస్వామ్యంతో వీరు అందరూ కూడా ఒక మంచి ఈ జిల్లాకి పేరు తీసుకొస్తారని చెప్పి బీసీల అభివృద్ధి కోసం పనిచేస్తారని చెప్పేసి వీరిని మీ సమక్షంలో ఈరోజు ప్రకటిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను నా పేరు కుమారస్వామి నేను ఇంతవరకు కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా యోజన అధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను ముందుగా మా జాతీయ అధ్యక్షులు టైగర్ ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభకు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈరోజు నాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులుగా ప్రమోట్ చేశారు దానికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఆర్ కృష్ణయ్య అన్నగారికి తెలియజేస్తున్నాను అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ గారికి అలాగే మా రాష్ట్ర ఇన్ఛార్జ్ మహిళా ఇన్ఛార్జ్ ఎలగాల నూకానమ్మ గారికి అలాగే మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వై నాగేశ్వరరావు యాదవ్ గారికి ప్రత్యేక ఈ పదవి ఇవ్వడం ఇంకా నాకు మరింత బాధ్యతను పెంచిందని అనుకుంటున్నాను నేను న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి నిరంతరం సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట నగేష్ కొనియాడారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిస్ అండ్ మిస్సెస్ ఉత్తరాంధ్ర 2022 పోటీల్లో భాగంగా గురువారం స్థానిక హోటల్లో సెమీఫైనల్స్ జరిగాయి సెమీఫైనల్స్ కి ఎంపికైన మహిళలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన కళా ఆసుపత్రి ఎండి డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ న్యూ హోప్ ఫౌండేషన్ ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడం వల్ల మహిళల ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఎంత దోహదపడుతుందన్నారు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నాగమల్లేశ్వరి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా మిస్ అండ్ మిస్సెస్ ఉత్తరాంధ్ర 2022 పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఈ పోటీలకు సంబంధించిన ఫైనల్స్ ఈ నెల 20న ఊడచిరణ థియేటర్ ఎరీనాలో జరుగుతాయన్నారు చేనేత కార్మికులకు తమ వంతు సహాయం అందించేందుకు ఫండ్ రైజింగ్ నిమిత్తం ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు
మల్లీశ్వరి గారిని కోరుతున్నాం. లేచి నిలబడితే థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వర్ అండి, న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ని. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది. సో ఆ కోవలోనే ఒక కాన్సెప్ట్ చూస్ చేసుకున్నాం. అదేంటంటే చేనేత కార్మికులు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఫైనాన్షియల్గా కానీ వాళ్ళ వృత్తిని పోగొట్టుకోలేక వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అందునిమిత్తం వాళ్ళ వృత్తిని, వాళ్ళ కుల వృత్తిని మళ్ళీ తెర మీదకి తీసుకొని రావాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి మిస్ అండ్ మిస్సెస్ ఉత్తరాంధ్ర 2022ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఏదైతే ఫైనల్గా వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఉంటారో చేనేత కార్మికులు నేర్చిన శారీస్తో మాత్రమే వీళ్ళు ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమానికి ముందుగా ఇవాళ జడ్జిగా వచ్చినటువంటి కళా హాస్పిటల్ చైర్మన్ గారు రమణమూర్తి గారు, అదేవిధంగా తోట నగేష్ గారు ఎక్స్ గ్రంథాలయం చైర్మన్ పిలవగానే వీళ్ళు ముందుండి, ఎందుకంటే వీళ్ళు మహిళల్ని ఎనీ కైండ్ ఆఫ్ ఏ ఈవెంట్ చేసినా కూడా ముందుండి నడిపిస్తారండి. అలాంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఈ సమాజంలో చాలా అవసరం. ఎందుకంటే ఆడవాళ్ళం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇది ఫ్యూచర్ అయిపోయింది అనుకుంటారు. సో వాళ్ళలో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ని ప్రూవ్ చేయాలి అన్న, మన సాంప్రదాయాలను మళ్ళీ వెనక్కి తీయాలన్న, అది మహిళల వల్లే అవుతుంది. అందుకని ఈ కార్యక్రమం ద్వారా నేను టాప్, అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మూడు డిస్టిక్కి సంబంధించిన మహిళలను సెలెక్ట్ చేసుకొని ఓవరాల్గా ఫైనల్ ప్రోగ్రాంలో వీరి ద్వారా చేనేత కార్మికులకి ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అండి. అలాగే సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కి రాబోతున్న ప్రతి పార్టిసిపెంట్స్కి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఇలాగే మీ సపోర్ట్ అంతా నాకు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్స్ ఉడా చిల్డ్రన్ మెరీనాలో 27న జరగబోతుందండి. సో మీరందరూ తప్పక రావాలి, ఫ్రీ యాక్సెసే కాబట్టి అందరూ వచ్చి మమ్మల్ని విష్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మల్లేశ్వరి మేడం గారు ఈరోజు ఈ సెమీఫైనల్స్ మిస్ అండ్ మిస్సెస్ మిస్ ఉత్తరాంధ్ర ఈ కాంపిటీషన్కి మమ్మల్ని ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. స్త్రీలందరి తాలూకా పెర్ఫార్మెన్స్ ఈరోజు మేము చూసాం. మిస్ అండ్ మిస్సెస్ పోటీలు అంటే ఈరోజు వీళ్ళ పెర్ఫార్మెన్స్లో వినూత్నంగా ఒక స్త్రీ తన దైనందిన జీవితంలో, ఒక కుటుంబంలో కానీ, తన బంధువులతో కానీ, తన జీవన క్రమంలో కానీ ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ముందుకు వాటిని నెట్టుకుంటూ విజయం సాధిస్తున్నారు. రాష్ట్ర మంత్రి వారిలు డాక్టర్ సిద్ది అప్పలరాజు గారి సమక్షంలో ఈ రోజు విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులతో కలిసి ఫిషింగ్ హార్బర్ పై సమీక్ష మరియు మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి మత్స్యకారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి సానుకూలంగా స్పందించారు. కొన్ని ప్రత్యేక సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వర్యులతో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి డాక్టర్ సిద్ది హామీ ఇచ్చారు. అయితే ఈ సంవత్సరం రాష్ట్ర ఎన్నికల మీటింగ్లో 2024 డిస్ట్రిక్ట్ కూడా ఓటర్ కౌంట్ చేస్తామని ఇచ్చారు. మరి ఇంకా మరి నోట్స్ లో కూడా పార్షియల్ చివరికి పెట్టామని వచ్చింది నోట్స్. మరి అదే అలాగే చెప్తారు, బట్ పెట్టలేదు వీళ్ళని కాదు. సరే ఓకే పెట్టలేదు. ఇప్పుడు చెప్పండి, నాకు టైం లేదు చెప్పండి, ఒక 3 వీక్స్ లో అయిపోతుందా? పి గన్నవరం నియోజకవర్గం కోనసీమ జిల్లా అయినపల్లి మండలం పోతకూరు గ్రామ పంచాయతీ వద్ద ఈ రోజు రొయ్యల ఫ్యాక్టరీ పొల్యూషన్ గురించి గ్రామ సభ నిర్వహించారు. గ్రామస్తులందరూ ఆ ఫ్యాక్టరీ వల్ల ఎలర్జీలు, వివిధ వ్యాధులు వస్తున్నాయని, ఆ గ్రామస్తులు రొయ్యల ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రముఖ తెలుగుదేశం నాయకులకి ఆ ఫ్యాక్టరీలో షేర్స్ ఉండడం వల్ల యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఆ ప్రాంతం ప్రజలు ఆ రొయ్యల ఫ్యాక్టరీ మూసివేయాలని హార్దం వ్యక్తం చేస్తున్నారు. అది
ఇల్లు అసలు మీన వేసుకున్నారండి, ఇప్పుడు వాళ్ళ తాత వేసుకున్నాడండి, మానవుడు ఉన్నాడండి, మానవుడు ఉన్నాడండి, ఆ మానవుడు అంటున్నాడంట ఆడేదాని తల్లి అండి, అదంతా ఊరుకుంటారు చెప్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో ఫిషింగ్ హార్బర్ పై మంత్రి సీదిరి అప్పలరాజు సమీక్ష సమావేశం. చంద్రగిరి అభివృద్ధిని అఖిలపక్షం పేరుతో అడ్డుకోవడం సమంజసం కాదు. వైసీపీ పార్టీ నాయకులు అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.